బిగ్ బాస్ అంబాసిడర్ వర్మ గారు, సో వర్మ దగ్గరికి వెళ్ళి కొంచెం అప్రాక్సిమేట్లీ ఏదన్నా నటిస్తే బిగ్ బాస్లో అవకాశాలు వస్తాయి అనే ఒక కాన్సెప్ట్ కూడా ఈ మధ్య బయలుదేరింది. అది మీరు ఖండిస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బిగ్ బాస్ ఇస్ ఎ వెరీ బిగ్ షో. వాళ్ళు అంటే ఎంత ఆలోచించి వాళ్ళకి వాళ్ళకి డిప్స్టిక్ స్టడీస్ చేసి ఇది వాళ్ళ ఆడియన్స్ని అలాంటివి అన్నీ చూసుకుని డెసిషన్ తీసుకుంటారు, కానీ ఇలాంటి ఆస్పెక్ట్లు దాని మీద తీసుకుంటారని నాకు నేను అనుకోను, నాకు తెలియదు. ఎందుకంటే దాని మెకానిజం నాకు తెలియదు. బిగ్ బాస్ నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఒకేసారి 2014-15లో సనీ లియోన్ వచ్చినప్పుడు చూశాను కొంతసేపు. ఓకే, అది కూడా హిందీ ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు ఈ ఫంక్షన్లకి వాటికి మధ్య కానీ నేను ఈ మధ్య 3-4 సార్లు అడిగారు బిగ్ బాస్. నేను మా అంటే 15-16 మంది ఉంటారు కదా, 15 మంది అమ్మాయిలు ఉంటే అప్పుడు వస్తాను నాకు హోస్ట్గా. అదే కాదు హోస్ట్ అదే హోస్ట్ పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపేట్ వెళ్తారు మీరు పాసిబిలిటీస్ ఉన్నాయి సార్? ఎందుకు అమ్మాయిలు ఎందుకు ఉండకూడదు, ఎందుకు చూడరు జనాలు? సో అక్కడ మిమ్మల్ని చూసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వర్షం చూద్దాం.